మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఆలయాలకు నిలయమని చెప్పవచ్చు. మన దేశంలో కొలువై ఉన్న ఎన్నో ఆలయాలు సంవత్సరంలో కేవలం కొన్ని రోజుల పాటు మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తూ ఉండడం విశేషం. మన దేశంలో ఇలాంటి ఆలయం ఉంది. ఏడాదిలో కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనం కలిగించే శ్రీ సంగమేశ్వర ఆలయం ఒకటి. ఇంతటి ప్రత్యేకత కలిగిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయం 4 నెలలు మాత్రమే దర్శనం ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? ఈ ఆలయం యొక్క అద్భుతాలు, వాటి వెనుక దాగి ఉన్న రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక విషయంలోకి వెళ్తే, ప్రపంచంలోని 7 నదులు కలిసే చోటే సంగమేశ్వరం. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు ఒక చోట కలిసి ఈ ప్రదేశాన్ని సంగమేశ్వరం అని పిలుస్తారు. ఈ 7 నదుల్లో భవనాసి మాత్రమే పురుషుడి పేరు మీద ఉంది. మిగిలిన 6 నదులు స్త్రీ పేరును కలిగి ఉన్నాయి. ఈ 7 నదుల్లో భవనాసి మాత్రమే తూర్పు నుంచి పశ్చిమ వైపు ప్రవహిస్తుంది. మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పు వైపు ప్రవహిస్తూ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని తాకుతూ చివరిగా సముద్ర గర్భంలో కలుస్తాయి. ఈ ఆలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పర్యటించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. ఏ శివాలయానికి వెళ్ళినా శివలింగం రాతితో కనిపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం శివలింగం వేప కొమ్మతో ఉంటుంది. పాండవులు వనవాసంలో పూజలు చేసుకోవడానికి వేప చెట్టు కొమ్మను ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేసినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. నాటి నుంచి నేటి వరకు ఆ వేప శివలింగం ఇక్కడ అలాగే ఉంది. శ్రీశైల మల్లికార్జునుడు కొలువైన కర్నూలు జిల్లాలో శైవాలయాలకు కొదవే లేదు. అలాంటి ఆలయాల్లో సంగమేశ్వరాలయానికి ప్రత్యేక స్థానం. జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. సప్త నది సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది. స్థల పురాణాన్ని పరిశీలిస్తే పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ఠ సమయానికి రాలేదు. ఋషుల సూచన మేరకు వేపముద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింపచేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరుని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరుని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెబుతోంది. ఆలయ సముదాయం. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమైపోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు 200 సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు. సుమారు 1,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్థమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపుర ద్వారం, పశ్చిమ, దక్షిణ ద్వారాలపై మంటపాలు నిర్మించబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ ప్రస్తుతం అవేవీ కనిపించవు. ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుని వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీ లలితాదేవి, కుడివైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకుముందు వారిద్దరికీ వేరువేరు ఆలయాలు ఉండేవి. అయితే అవి శిథిలమైపోవడంతో లలితాదేవి, గణపతులను గర్భాలయంలో ప్రతిష్ఠించారు. ఆలయం వద్ద భక్తులు. అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగి ఉండడమే కారణం. మరో విషయం, 1000 సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం ఒకంత ఆశ్చర్యం కలిగించక మానదు. తరలి వెళ్లిన దేవతామూర్తులు. ఆలయ ప్రాంగణంలోని అనేక ఉపాలయాల్లో దేవతామూర్తులు పూజలు అందుకునేవారు. ఆ ఆలయాలన్నీ శిథిలమవడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు. వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది. దాన్ని పురాతత్వ శాఖ వారు జగన్నాథ గుట్టకు తరలించారు. ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యాం నిర్మాణం తర్వాత సంగమేశ్వర ఆలయం 23 ఏళ్ల పాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తర్వాత శ్రీశైలం డ్యాం నీటి మట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడింది. అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా ఈ ఆలయంలో వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ఈ విధంగా 7 నదులు కలిసే చోట కొలువైన ఈ పరమేశ్వరుని దర్శించుకోవడం వల్ల నరక బాధలు తొలగిపోతాయని భక్తులు పెద్ద ఎత్తున విశ్వసిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.